వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఆర్ఆర్బి జేఈ ఎన్టీపీసీలోని జనరల్ అవేర్నెస్ కేటగిరీలోకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నల్ని అండ్ ముఖ్యమైన పాయింట్స్ని నేను గత కొద్ది రోజులుగా ఇస్తూ వస్తున్నాను. అండ్ ప్రీవియస్ డేస్కి సంబంధించిన వీడియోస్ ఒక ప్లేలిస్ట్లో నేను ఉంచాను. ఆ ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. సో మీరు వెళ్ళి రిమైనింగ్ వీడియోస్ కూడా మీరు పాత వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఈ వీడియోలో కూడా కొన్ని ముఖ్యమైన పాయింట్స్ నేను మీకు అందించబోతున్నాను. ఇక్కడ ఈ యొక్క టేబుల్లో గాజు రకాలు, వాటికి సంబంధించిన ఉపయోగం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో సోడా గాజు లేదా మెత్తని గాజు అంటారు. ఇది మనకు ఈ సోడియం సిలికేటు, కాల్షియం సిలికేటు మరియు సిలికా ఉంటుంది. ఈ మూడు కిటికీ అద్దాలు, గాజు సీసాలు తయారీకి ఉపయోగిస్తారు. నెక్స్ట్ది పైరెక్స్ గాజు, జింక్ బోరోసిలికేట్, బేరియం బోరోసిలికేట్ ప్రయోగశాలలోని గాజు పరికరాలు ఉపయోగిస్తారు. నెక్స్ట్ ప్లింట్ గాజు, పొటాషియం సిలికేట్, లెడ్ సిలికేట్ ఉంటుంది. తర్వాత మనకు దృశ్య పరికరాల్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇక్కడ క్వార్ట్స్ గాజు, సిలికా, విద్యుత్ బల్బులు దృశ్య పరికరాల విషయంలో ఉపయోగిస్తారు. తర్వాత గట్టి గాజు, పొటాషియం సిలికేట్, కాల్షియం సిలికేట్, సిలికా గట్టి గాజు పరికరాలకు ఆమ్లాలను నిల్వ చేయు సీసాలు ఉపయోగిస్తారు. బోరో సిలికేట్, సిలికా B2O3 ఉంటుంది. తర్వాత ప్రయోగశాల పరికరాలను తయారు చేయటంలో వీటిని ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే, ప్రోటోజోవన్లలో వ్యాపన ప్రక్రియ ద్వారా వ్యర్థ పదార్థాల విసర్జన జరుగుతుంది. నెక్స్ట్ది ప్లనేరియాలో జ్వాలా కణాల ద్వారా విసర్జన జరుగును. వానపాము జలగల్లో విసర్జన ప్రక్రియ నెఫ్రిడియా వృక్కము అవయవాలలో జరుగును. బొద్దింక తేలు వంటి ఆర్థ్రోపోడ జీవులలో విసర్జక అవయవాలను మాల్ఫీజియన్ నాళికలు అంటారు. అసలు విసర్జన ప్రక్రియ జరపకుండా ఉండే జీవికి ఉదాహరణ సిల్వర్ ఫిష్. సిల్వర్ ఫిష్ లేదా పుస్తక పురుగు వ్యర్థ పదార్థాలను విసర్జించక యూరిక్ ఆమ్లాల స్ఫటికాల రూపంలో తన శరీరంలోనే నిల్వ చేసుకుంటుంది. నెక్స్ట్ సకశేరు కాలలో ప్రధానమైన విసర్జక అవయవాలు మూత్రపిండాలు. మొలస్కా జీవుల్లో మూత్రపిండం వృక్కాల సమూహంతో ఏర్పడుతుంది. నెక్స్ట్ది మానవుని హృదయం నుండి రక్తం వృక్క గమని ద్వారా మూత్రపిండాలకు చేరుతుంది. మానవునిలో మూత్రపిండాలకు హృదయానికి రక్తాన్ని చేరవేసేది వృక్కపిర. మూత్రపిండం పైన ఉండే వినాల గ్రంథి అది వృక్క గ్రంథి. నెక్స్ట్ మూత్రపిండపు ప్రమాణాత్మక నిర్మాణాలు మూత్రనాళాలు. మూత్రనాళికలో కప్పు లాంటి పైభాగాన్ని బౌమన్ గుళిక అంటారు. తర్వాత కృత్రిమంగా రక్తం నుండి మలినాలను వేరు చేసే యంత్రాన్ని డయాలసిస్ యంత్రం అంటారు. భూమి విడుదల చేసే పరారుణ కిరణాలను కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి CO2 గ్రహించి భూమిని వెచ్చగా ఉంచడాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. తర్వాత కట్టడాలు మీద ప్రభావాన్ని చూపే గాలి కాలుష్యం సల్ఫర్ డైఆక్సైడ్. నెక్స్ట్ భూమి ఏర్పడిన తొలినాటి పరిస్థితులు కృత్రిమంగా ఏర్పరిచి ప్రీబయోటిక్ పరిస్థితులను ప్రయోగశాలలో తయారు చేసిన శాస్త్రవేత్త స్టాన్లీ మిల్లర్. నెక్స్ట్ది పైనోబ్యాక్టీరియాను భూమి మీదకి ఉద్భవించిన మొదటి ప్రాణిగా నమ్ముతారు. తర్వాత భూమి మీద ఉన్న వాటిలో అతిపెద్ద ఆవాసం సముద్రం. కదలిక లేకుండా సముద్రపు ఉపరితలంలో జీవించే వాటిని ప్లవకాలు అని అంటారు. నెక్స్ట్ వృక్ష ప్లవకాలకు ఉదాహరణ కొన్ని వర్గాలకు చెందిన శైవలాలు, డయాటబ్లు. నెక్స్ట్ జంతు ప్లవకాలకు ఉదాహరణ అనేక ప్రోటోజోవన్లు, క్రస్టేషియన్లు. తర్వాత స్వయం చాలక శక్తి వేగంగా కదలగల జీవులను నెక్టాన్లు అని అంటారు. సెక్టాన్లకు ఉదాహరణ చేపలు, సముద్ర పాములు, తాబేళ్ళు, తిమింగలాలు. నెక్స్ట్ మరికొన్ని ఇప్పుడు చూద్దాం. ఎస్,
సముద్రపు అడుగు భాగంలో ఉండే జంతువులను బెంథాస్ అంటారు. కంప్యూటర్ పరిశ్రమలో ఉపయోగించే సముద్ర ఇసుక రూపం సిలికాన్. నెక్స్ట్, తుఫాన్ల వల్ల వేగమైన నీటి ప్రవాహం వల్ల నేల ఉపరితలం కొట్టుకుపోవడాన్ని మృతికా క్రమక్షయం అంటారు. సంచార జీవనం గల గిరిజనులు వెళ్ళిన చోటల్లా అడవులు నరికి వ్యవసాయం సాగు చేయడాన్ని పోడ్ వ్యవసాయం, జూమ్ వ్యవసాయం అంటారు. ఏ డి విటమిన్లు క్యాడ్లివర్ నూనెలలో లభిస్తాయి. చెరుకు మొక్కల్లో కాండం నుంచి పంచదారను ఉత్పత్తి చేస్తారు. వన్యజీవులను రక్షించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం అమల్లోకి తేవడం, వన మహోత్సవం వంటి కార్యక్రమాలు అమలు. నెక్స్ట్, శిలాజ తైలాలుగా పిలువబడేవి బొగ్గు పెట్రోలియం. నెక్స్ట్, గ్లోబల్ వార్మింగ్కు ప్రధాన కారణం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉధృతమవడమే. చనిపోయిన మొక్కలు జంతువుల నుంచి బొగ్గు ఏర్పడడానికి జరిగే ప్రక్రియ నాశక స్వేదనం, కార్బోనిఫికేషన్. రెండు వరుసల రాతి ప్రదేశం మధ్యన లభించే ద్రవ పదార్థం పెట్రోలియం. వివిధ ఉష్ణోగ్రతలలో పెట్రోలియం నుంచి సంగ్రహించిన పదార్థాలను పెట్రో రసాయనాలు అంటారు. భారతదేశంలో అధిక మొత్తంలో పెట్రోలియం నిల్వలు దొరికిన చోటు బొంబాయి సమీపంలో అరేబియా సముద్రంలోని హైవే. నెక్స్ట్, నెమ్మదిగా చలించే న్యూట్రాన్లను యురేనియం పరమాణువుతో డీ కొట్టించినప్పుడు శక్తి పుట్టడాన్ని కేంద్రక విచ్ఛితి అంటారు. కేంద్రక విచ్ఛితి కన్నా కేంద్రక సంలీనంలో విడుదలయ్యే శక్తి ఎక్కువ. కేంద్రక సంలీనంలో మొదలు కావడానికి కావలసిన కనిష్ట ఉష్ణోగ్రత 40 లక్షల డిగ్రీల సెంటిగ్రేడ్. నెక్స్ట్, కృత్రిమ ఉపగ్రహాల పనిచేయడానికి కావలసిన శక్తిని సూర్యకాంతి నుండి పొందుతాయి. నెక్స్ట్, కృత్రిమ ఉపగ్రహాలు పనిచేయడానికి కావలసిన శక్తిని సూర్యకాంతి నుండి పొందుతాయి. విద్యుత్ తయారీలో వాడే టర్బైన్లను తిప్పడానికి గాలి శక్తిని ఉపయోగిస్తారు. మంచినీటి భౌతిక, రసాయనిక జీవశాస్త్ర అంశాల అధ్యయనాన్ని లిమ్నాలజీ అంటారు. ద్రవాభిసరణ వల్ల మొక్కలు కణాలు పగిలిపోకుండా సెల్యులోజ్ ఏర్పడిన కణ కుడ్యాలు రక్షణిస్తాయి. తర్వాత, ఉష్ణోగ్రత లవణీయత లోతు ఎక్కువయ్యే కొద్దీ నీటిలోని ఆక్సిజన్ పరిమాణం తగ్గుతుంది. సముద్రాల్లో ప్రతి 10 మీటర్ల లోతుకు పోయే కొద్దీ ఒక అట్మాస్ఫియర్ పీడనం పెరుగుతుంది. సముద్రాల ఉపరితలంపై ఉండే జీవులను పెలాజిక్ జీవులు అంటారు. సముద్రం ఉపరితలంలో నివసించే ఫైసీలియాను పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అని పిలుస్తారు. నెక్స్ట్ది, ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులైన మొక్కలపై ఆధారపడి బతికే వాటిని ప్రాథమిక వినియోగదారులు అంటారు. పశువులు, కుందేళ్ళు, లేళ్ళు, మొలస్కా జీవులు వంటివి ఆవరణ వ్యవస్థలో ప్రాథమిక వినియోగదారులకు ఉదాహరణ. శాకాహారులు తినే మాంసాహారులు ద్వితీయ వినియోగదారుల విభాగంలోకి వస్తాయి. తోడేళ్ళు, కప్పలు, తొండలు వంటివి ద్వితీయ వినియోగదారుల విభాగంలోకి వస్తాయి. ద్వితీయ వినియోగదారులను తినేవి తృతీయ వినియోగదారులు. ఆహారపు గొలుసులో అత్యధికంగా సంఖ్యలో ఉండేవి ప్రాథమిక ఉత్పత్తిదారులు. ఆహారపు గొలుసులో ప్రతి స్థాయి వద్ద లభించగల శక్తిని పోషక స్థాయి అంటారు. ఇవి ఈరోజుకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ అండి. అండ్ మరొక వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో నేను మళ్ళీ కలుస్తాను. నమస్తే, జై హింద్.